నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్వి యూనివర్సిటీ మీదుగా రహదారుల నిర్మాణ ప్రతిపాదనపై కొనసాగుతున్న రగడ. పోటాపోటీగా వర్సిటీ వీసీని కలిసి వినతి పత్రాలు అందజేసిన అధికార ప్రతిపక్ష నాయకులు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం. ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. కలెక్టరేట్ స్పందనకు పోటెత్తిన అర్జీలు. స్పందన అర్జీలకు మొదట ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ బాలాజీ. 2023వ సంవత్సరం వార్షిక నేర సమీక్షపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి. గత 7 ఏళ్ల కాలంగా నేరాలు నియంత్రణలో ఉన్నాయని వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి కలెక్టరేట్ లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమవారం తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో అర్జీలు వెల్లువల వచ్చాయి. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో డిప్యూటీ కలెక్టర్ డికే బాలాజీకి విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విన్న డికే బాలాజీ ఆయా శాఖాధిపతులను ప్రజల అర్జీలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించారు. తమ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సత్వర పరిష్కారం కాకుండా నత్తనడకన సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మండిపడ్డారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సవేరి కాన్ఫరెన్స్ హాల్లో 2023 అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పాల్గొని గత 6 నెలలుగా జిల్లాలో జరిగిన నేరాలు, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ దొంగతనాలు, దోపిడీ కేసులలో ముద్దాయిలపై ఖచ్చితంగా సస్పెక్ట్ సీట్లు తెరవాలని, వారి కదలికలపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ముఠాలుగా ఏర్పడకుండా నివారణ చర్యలు చేయాలని తెలిపారు. జిల్లాలోని అధికారులు తమకు తెలిసిన సమాచారాన్ని ఇతర అధికారులతో తప్పనిసరిగా పంచుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ సమిష్టిగా కృషి చేసి కేసులను త్వరగా పరిష్కరించి రాష్ట్రానికే ఆదర్శం కావాలన్నారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో అన్ని రకాల నేరాలు తగ్గాయి. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్లి సత్ఫలితాలను సాధిస్తూ జిల్లాలో నేర నియంత్రణ చేసి జిల్లా ప్రజలకు, యాత్రికులకు సురక్షితమైన ప్రాంతంగా నిలబెట్టే బాధ్యత మనమందరం తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత అర్ధ సంవత్సర కాలంతో పోలిస్తే 2023 మొదటి అర్ధ సంవత్సరంలో జిల్లాలో చాలా వరకు నేరాలు గణనీయంగా తగ్గుదల పట్టాయని తెలిపారు. దీనికి కారణం సిబ్బంది, అధికారులు సమిష్టిగా పనిచేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందగలిగామని తెలిపారు. ఏ తరహా ఘటనలోనైనా బాధితులకు న్యాయం చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు వెళ్లి దర్యాప్తు చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని, దర్యాప్తు ఎలా చేయాలో, ఎలా చేయకూడదో మెలకువలపై సూచనలు చేశారు. లోక కళ్యాణార్థం తిరుపతి పుణ్యక్షేత్రంలో పురుషోత్తమ మాస మహోత్సవం, మహాలక్ష్మి మహాయాగం నిర్వహిస్తున్నట్లు ఉత్తర భారతదేశానికి చెందిన జులారియా పీఠాధిపతి గంషా యమాచార్య మహారాజ్ స్వామీజీ పేర్కొన్నారు. తిరుపతి డిబిఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ ఎదురుగా ఏర్పాటు చేసిన యాగశాలలో జరిగిన మీడియా సమావేశంలో జగద్గురు రామానుజాచార్య జులారియా పీఠాధిపతి గంషాయమాచార్య మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో 6 ఆగస్టు నుండి 9 తేదీ వరకు 6 రోజుల పాటు పురుషోత్తమ మాస మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురుషోత్తమ మాస మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మహాలక్ష్మి మహాయజ్ఞంను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాగ మహోత్సవంలో 225 కుండలను ఏర్పాటు చేసి 1000 మంది వేద పండితులచే హోమ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు స్వామీజీ పేర్కొన్నారు. इतने महान यज्ञ के द्वारा असुर शक्ति को नष्ट करते हैं और दिव्य शक्ति के शक्ति बढ़ती है, इसलिए यज्ञ किया जाता है। अग्नौ प्राप्ताहुति सम्यक आदित्यान प्रतिष्ठते। जब हम यज्ञ करते हैं तो यज्ञ में जो आहुति डालते हैं उसके द्वारा सूर्य में गुरुत्वाकर्षण उत्पन्न होता है ज़्यादा, और वो खारे पानी को ऊपर खींचता है। वहाँ देवी शक्ति से वो खारा पानी मीठा होकर के वापस वर्षा होती है। वर्षा के कारण सबसे सांगला भूमि, जिससे सर्व साधारण को
सभी को लिए अन्न और सुख सत्ता होती है। मोस्टली मारवाड़ी संप्रदाय इज फॉलोइंग हिम। वी हैव डन लॉट ऑफ फंक्शंस दिस टाइप ऑफ यज्ञ एंड महालक्ष्मी महायज्ञ भागवत कथा। आई एम फ्रॉम कोटा, आई रन माई इंस्टीट्यूट एलएन इन कोटा एंड स्टार्टेड विद द ब्लेसिंग्स ऑफ गुरुजी। वी स्प्रेडेड अवर बिजनेस थ्रू आउट द इंडिया including Tirupati also we started 3 years back. Guruji has done so many such functions in Badrinath. Last function was in Badrinath, earlier it was in Chitrakoot, Kolkata, Pandharpur and so many other places, Haridwar. We have done same Yagya and some Mahalakshmi Mahayagya Katha. This time it was decided that we will do next Adhik Mas, Purushottam Mas Utsav at Tirupati. But unfortunately the one Adhik Mas came into the time of Corona. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 45% ఫిట్మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలని విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులైజేషన్ కోరుతూ దశల వారి ఆందోళన కార్యక్రమాలకు సన్నద్దమవుతున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రకటించారు. సోమవారం ఏపీ విద్యుత్ ఉద్యోగుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో కందారపు మురళి ప్రసంగించారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ 25 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులను రెగ్యులైజ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ విధానమే లేకుండా కార్మికులను రెగ్యులైజ్ చేస్తామని ప్రకటించి ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. జేఎల్ఎం గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రొహిబిషన్ డిక్లరేషన్ చేయాలని ఆయన కోరారు. మరణించిన వారి కుటుంబాలలోని కుటుంబ సభ్యులకి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని, వారికి ఏపీఎఫ్ ఈబీ సర్వీస్ రూల్స్ అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ గా మార్పు చేసి పాత విధానంలోనే పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. మీ పరిస్థితి ఏంది అని పట్టించుకున్నటువంటి దాఖల లేని దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొనుంది. ఈరోజు సంస్థన్నా బాగుంటుందంటే ఆ పరిస్థితి లేదు, నష్టాలకి వెళ్ళిపోతా ఉంది అని చెప్పి పదే పదే ఈరోజు మాట్లాడుతోంది ప్రభుత్వం గాని అధికారులు గాని. నష్టాలకు కారకులు ఈ కార్మికులు కాదు, వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానీకి కట్టబెట్టేందుకోసం అన్ని రకాల విలువల్ని వదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తూ ఉంది. బీజేపీ ఏం చెబితే దానికి తానా తందాన అంటూ ఈరోజు కష్టాలని కార్మికులు తెచ్చిపెడతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు తెలంగాణతో పోలిక చేసుకుంటే చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. అక్కడ 40,000 రూపాయల వేతనం ఇస్తూ ఉంటే ఇక్కడ 20,000 కూడా ఇవ్వని పరిస్థితుంది. ఏవన్ పర్మనెంట్ ఉద్యోగులు కూడా 30% తక్కువ వేతనంతో ఇక్కడ పనిచేస్తున్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని, మద్యం మత్తు పదార్థాలను నియంత్రించాలని కోరుతూ చేపట్టిన పోరయాత్ర తిరుపతికి చేరుకుంది. హైద్రాబాద్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని, మద్యం మత్తు పదార్థాలను నియంత్రించాలని కోరుతూ పోరయాత్ర ఈ నెల 28న సత్యసాయి జిల్లాలో ప్రారంభమై నేడు తిరుపతికి చేరుకుంది. మహిళా విద్యా సంస్థలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం జ్యోతిరావు పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మహిళా సమైక్య ఎంఐఎంఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలపై హింస పెరిగిపోయిందని, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన రెజ్లర్లు తమను తమ అధ్యక్షుడు లైంగిక వేధింపులకు గురిచేస్తాడని, అతన్ని శిక్షించాలని నిరసన చేసిన తరువాత కేసు కొట్టేశారని, దేశంలో ఎప్పుడూ లేని విధంగా 25% హింస పెరిగిందన్నారు. దీన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందారన్నారు. మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే దేశం మొత్తం నిరసనలు పెరిగిన సందర్భంగా ఈ ఘటనకు సిగ్గుపడుతున్నామంటూ దేశ ప్రధాని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అందుకోసమే ఈరోజు బీజేపీ హటావో దేశ్కి బచావో అనేటటువంటి నినాదంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ నిలదీసి ప్రశ్నించి వెలువేస్తే తప్ప ఈ దేశ ప్రజలకి దేశ మహిళలకి రక్షణ లేదనేటటువంటి దానితోనే 8న విజయవాడ నగరంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏ రకంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకి ప్రత్యేకంగా మహిళలకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది, అత్యాచారాలు హింస ఇవన్నీ జరుగుతున్నాయి, ఆడవాళ్ళకి అధికారం సాధికారత ఇవ్వాలని చెప్పేసి అనుకున్న 33% రిజర్వేషన్ చట్టం చేయకుండా ఎలా ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తూ 5వ తేదీన ఢిల్లీలో ఒక మహత్తరమైనటువంటి ర్యాలీ మహిళలతో జరుగుతుంది. ఈరోజు గతంలో ఏ రకంగా పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తే తిరుపతి
యువనేత అభినయ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నాయకులు పడిగట్టుకొని విమర్శిస్తున్నారని వైసీపీ నాయకులు రాజేంద్ర ఆరోపించారు. అసత్య ఆరోపణలు సమంజసం కాదని హితవు పలికారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో రాష్ట్రంలో నలుమూలల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళు కూడా అవమానిస్తున్నారు ఈరోజు జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళు. మళ్ళీ మధ్యలో నవీన్ కుమార్ రెడ్డి ఒకడు ఏమంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చదువుల తల్లి నిలయ ఉన్నటువంటి ఎస్ యూనివర్సిటీలో మీరు పదే పదే వాళ్ళని విమర్శిస్తున్నారంటే విద్యార్థిని విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని యూనివర్సిటీకి ఎందుకు వస్తారు? చదువుకుండేదానికి వస్తారు. మేము బాగా పాస్ కావాలా, మాకు ఉద్యోగాలు రావాలా, మా భవిష్యత్తు బాగుండాలనేసి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు ఎంతసేపు వీలు చేసేది అసాంఘిక కార్యక్రమాలు, వీలు చేసేది వ్యభిచార కార్యక్రమాలు, మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఉన్నటువంటి విద్యార్థులను అవమానిస్తున్నారు. ఎవరు అలాంటి పనులు చేయరు. మీకు విద్యాలయాల్లో కూడా రాజకీయం చేస్తున్నారు. మేము అభివృద్ధి చేస్తామంటే మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఎస్పీ యూనివర్సిటీలో రహదారులు నిర్మించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ మీదుగా జూ పార్క్ రోడ్డును కలుపుతూ రహదారి నిర్మాణానికి అధికార పార్టీ నాయకులు, వర్సిటీ అధికారులు ఇటీవల పరిశీలన చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నాయకులు సోమవారం యూనివర్సిటీకి చేరుకుని వర్సిటీలో ప్రశాంత వాతావరణం కలుషితం చేసే విధంగా రహదారుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని, వర్సిటీలో ప్రస్తుత యథాస్థితిని కొనసాగించాలని కోరుతూ వైస్ ఛాన్సలర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూ పార్క్ రోడ్డులో 7-స్టార్ హోటల్ రానున్నదని, అక్కడికి వచ్చే విఐపీ సేవలో తరించడానికి అధికార పార్టీ నాయకులు యూనివర్సిటీ మీదుగా రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారని ఆరోపించారు. ఈ రహదారి నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ చెట్లను చూసినా చాలా ప్రశాంతకరంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన యూనివర్సిటీలో ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్లు అని చెప్పి, రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తున్నామని చెప్పి అక్రమంగా వీళ్ళొక్క లబ్ధి పొందుకోవడం కోసం షాపింగ్ కాంప్లెక్స్లు అవి కట్టుకోవడం కోసం ఈరోజు మాస్టర్ ప్లాన్ 100 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు ఈరోజు అప్రూవ్ చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు అమలు చేసిన రోడ్లు అన్నీ కూడా ఏ రోడ్లు కూడా పనికిమాలిన రోడ్లు. ఎందుకంటే యూనివర్సిటీలో రోడ్లు అంటే మీరు ఇష్టాచారంగా రోడ్లు వేస్తే విద్యార్థులు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ బయట కూర్చొని చదువుకుంటా అంటారు. మీరు రోడ్డు వేసేసి ఆకతాయిలు ఇష్టాచారం రోడ్డు వేపు జరుగుతుంటే ఆ విద్యార్థులకు ఇబ్బంది కలిగే ప్రసంగం ఇది ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ అధికార పార్టీ నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు పని వెంటనే తక్షణమే రద్దు చేయాలి. వీళ్ళు ఎవరైతే వాళ్ళ స్వలాభాల కోసం ఈ రోడ్డు ఏర్పరచుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము జనసేన పార్టీ తరఫున. అలాగే ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇది చిన్న విషయం అని అనుకుంటే అది వాళ్ళ పొరపాటే. ఇక్కడ హాస్పిటల్స్ అని చెప్పి ఇంకొకటి అని చెప్పి విద్యాపీఠ కోసం అని చెప్పి ఇవన్నీ కారణాలు చెప్తే ఒప్పుకునేది లేదు. అలాగైతే మెటర్నిటీ హాస్పిటల్ రోడ్డు మీదకు ఉన్నదాన్ని తీసుకుపోయి లోపల పాడేశారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అలాంటివి చేసిండరు. ఈరోజు నటిస్తే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముందు యూనివర్సిటీకి చుట్టూ ప్రహరీ కూడా లేదు. ఇది చాలా సిగ్గుచేటు. ఒకవేళ రేపు 80 అడుగులు 100 అడుగులు రోడ్డు పడిందే అనుకుంటే ఎవరు స్టూడెంట్సో ఎవరి బయట వాళ్ళో తెలియక అసాంఘిక శక్తులు ఎక్కువైపోయి అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. యువత ఏదైతే ఇక్కడ బాగుపడడానికి వచ్చారు ఆ యువత ఇప్పుడే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి మత్తులో మునిగిపోతున్నారు. అదే యువత ఈరోజు మళ్ళీ తప్పుదారి పట్టేదానికి ఇంకొక ఛాన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి బయట వ్యక్తులు ఎవరు వచ్చినా అక్కడ తిరుపతి 19వ డివిజన్ ముత్యాలరెడ్డిపల్లిలో సోమవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి 19వ డివిజన్ ముత్యాలరెడ్డిపల్లిలో సోమవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి పర్యటిస్తూ జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ దొంగ ఓటర్లను చేర్పిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శలను భూమన తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజా సాధికార సర్వే పేరిట ప్రజలను అన్ని విధాలా వంచారని మండిపడ్డారు. బోగస్ సర్వేలతో ప్రజల దగ్గర కీలక సమాచారాన్ని సేకరించారని దుయ్యబట్టారు. తమ పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారో, ఎవరు వేయడం లేదో అనే సమాచారాన్ని కూడా ముందస్తుగా సేకరించారని ఆరోపించారు. టీడీపీకి ఓట్లు వేయని వారితో పాటు తటస్థంగా ఉన్నవారి ఓట్లను కూడా తొలగించేశారని భూమన విమర్శించారు. ఈ అరాచకాలతో సంతృప్తి చెందక అదనంగా దాదాపు 65 లక్షల దొంగ ఓట్లను, బోగస్ ఓట్లను చేర్పించి జగన్మోహన్ రెడ్డికి దొరికిపోయాడని అన్నారు.
తిరుపతి అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు తప్పుబట్టారు. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి యూనివర్సిటీ మీదుగా రహదారి నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ రామశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. నగర ప్రజల సౌకర్యం కోసమై వర్సిటీ మీదుగా రహదారి నిర్మాణం చేపడుతున్నామని ఇందుకు సహకరించాలని వీసీని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తిరుపతి నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను గుర్తించి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిలు ఇప్పటికే నగరంలో దాదాపు 15 రహదారుల నిర్మాణం చేయడం జరిగిందని గుర్తు చేశారు. చిత్తూరు మదనపల్లి మీదుగా వచ్చే వాహనాలను ఎస్వీ యూనివర్సిటీ మీదుగా అలుపిరికి మళ్లించడం ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతమేరకు తగ్గుతుందని, వర్సిటీ విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా రహదారుల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. అయితే కొందరు ప్రతిపక్ష నాయకులు నగర అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. జూన్ 2018 నుంచి డిసెంబర్ 2018 వరకు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని తిరుపతి ప్రజల యొక్క సౌకర్యార్థం అన్ని ప్రధాన కార్యాలయాల్లో ఉంచామని, అలాగే సుమారు 2440 అబ్జెక్షన్స్ వచ్చాయని, 114 సజెషన్స్ వచ్చాయని, వీటినన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తరువాతనే ఈ యొక్క ప్లాన్ని అప్రూవల్ చేశామని చెప్పి, ఈ యొక్క ప్లాను 2040 వరకు ఆచరణలో ఉంటుందని వీటినన్నిటిని కూడా తెలియజేసినటువంటి అప్పటి పాలకవర్గం, ఇప్పటి ప్రతిపక్షాలు అందరూ ఒకటై ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. మొన్నటికి మొన్న హీరో హోండా షోరూం పక్కన ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్డుని వేస్తే అది కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి రోడ్డు వేసుకున్నారు అన్నారు. దానిని రూపొందించింది ఎవరయ్యా? మీరే కాదా? మరలా తిమ్మినాడిపాలెం దగ్గరికి వెళ్తారు, ప్రజలు లేని చోట మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు అంటారు. దానిని రూపొందించింది ఎవరయ్యా? మీరు కాదా? ఈరోజున యూనివర్సిటీలో ఆల్రెడీ 2 రోడ్లు ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. వార్తలో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. నారాయణగిరి పర్వత శిఖరంలోని శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపన ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సప్తగిరిల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో వెంకటేశ్వర స్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది టీటీడీ. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు. ఛత్రస్థాపనోత్సవాన్ని టీటీడీ కొన్ని వందల సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనాన్ని నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థంను తీసుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో 2 గంటల తర్వాత పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుని రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళ వాయిద్యాల నడుమ మహాప్రదక్షిణగా మేదరమిట్ట చేరుకున్న అర్చకులు అక్కడ నుండి నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారు బావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ చేసిన పిదప పూజాది కార్యక్రమాలను నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం వేద పారాయణదారులు ప్రబంధ సాత్తుమర నిర్వహించి శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్ఠించారు. అటు తర్వాత భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయాలైన సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలలో రికార్డులు ఆన్లైన్ డేటాతో పాటు మాన్యువల్ గా రికార్డులు అందుబాటులో ఉండాలని, ఆన్లైన్ తో టాలీ కావాలని ఉన్నత విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు జిల్లా ప్రత్యేక అధికారి జె శ్యామలరావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి రూరల్ తన్నపల్లి సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, ఓటేరు జిల్లా పరిషత్ హైస్కూల్ నాడు నేడు పనులను పరిశీలించి జిల్లా కలెక్టరేట్ నందు ఎస్పీపీ పరమేశ్వర్ రెడ్డి, జేసీ డీకే బాలాజీతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం 1902 స్పందన వినతులు అర్థవంతంగా పరిష్కారం చూపాలి, రాష్ట ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా సమీక్ష నిర్వహిస్తున్నారని, పెండింగ్ లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. పవర్ పాయింట్ ద్వారా పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల వారికి పరిష్కారం, రీఓపెన్ అయిన వినతులు వాటి పరిస్థితిని వివరించారు. రీఓపెన్ అయిన వినతులు అధికారులు సంబంధిత వ్యక్తుల వద్దకు వెళ్లి పరిష్కార పరిస్థితి చేయడానికి వీలు ఉంటుందా లేదా అర్థమయ్యేలా వివరించి సంతృప్తి చెందేలా చూడాలని అన్నారు. పంచాయతీరాజ్, పోలీస్, పౌర సరఫరాలు, విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించాలని అన్నారు. జిల్లా అధికారులు తప్పనిసరి తమ శాఖలపై తరచూ సమీక్ష జరపాలి, ఎప్పటికప్పుడు తగు సూచనలు చేసి ల్యాబ్ సరిదిద్దాలని అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం జిల్లాలో నిర్వహణ బాగుందని అన్నారు. తిరుపతి రూరల్ తన్నపల్లి సచివాలయం పరిధిలో పర్యటనలో ప్రభుత్వ పథకాల అర్హులు, అనర్హుల జాబితా పరిశీలించారు. జగనన్న సురక్షలో పరిష్కరించిన అంశాలు, అందించిన ధృవపత్రాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది యూనిఫామ్తో హాజరు కావాలని, మీ జాబ్ కు సంబంధించి ప్రతి విషయంపై అవగాహన ఉండాలని, అందుకు సంబంధించిన మాన్యువల్ రికార్డ్ కూడా ఉండాలని సూచించారు. రామచంద్రాపురం మండలం నెన్నూరులో మొహరం పండుగను సాంప్రదాయ పద్ధతిలో ముస్లింలు, హిందువులు కలిపి జరుపుకున్నారు. చివరి రోజు పులి విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీలో 30 సంవత్సరాల తరువాత ఈ సంవత్సరం మొహరం పండుగ ముస్లిం, హిందువులు కలిసి సాంప్రదాయబద్ధంగా 5 రోజుల పాటు జరుపుకున్నారు. 3వ రోజైన శుక్రవారం అగ్నిగొండ ప్రవేశం వైభవంగా నిర్వహించిన గ్రామస్తులు, చివరి రోజు ఆదివారం సాయంత్రం పీర్లు ఊరేగింపులో పులి విన్యాసాలు, కట్టి విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గ్రామంలో 30 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ యొక్క విన్యాసాలను చూడడానికి పరిసర ప్రాంతాల నుండి అనేక మంది రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. వచ్చిన వారికి గ్రామస్తులు త్రాగునీరు, భోజనం వసతి ఏర్పాటు చేశారు. యువత గంజాయి మత్తుకు బానిసలు కాకుండా ఉండడానికి పోలీస్ వారు ఎంత ప్రయత్నించినా అడపా దడపా గంజాయి కేసులు పట్టుబడుతూనే ఉన్నాయి. యువత సులువైన మార్గంలో డబ్బులు సంపాదించడానికి గంజాయి మత్తుకు బానిసలుగా మారి గంజాయి రవాణాకు అలవాటు పడుతున్నారు. అటువంటి ఉదంతం తాజాగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తిరుచానూరు సిఐ శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఇచ్చిన కథనం మేరకు, తిరుపతి రూరల్ మండలం ఎంఆర్ఓ టీవీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎస్పీ టిడి యశ్వంత్ ఆదేశానుసారం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రగిరి రేణిగుంట హైవే మధ్యలో గల తన్నపల్లి బస్టాప్ లో 2 ముద్దాయిలను అరెస్టు చేశారు. 2 ముద్దాయిలలో A1 దివిన్ సెల్వరాజ్ నామకల్ జిల్లా కాగా, A2 తనుష్ కృష్ణ కన్యాకుమారి జిల్లాలుగా గుర్తించారు. వీరి వద్ద 10,000 రూపాయల విలువగల 2 కేజీల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. 2 ముద్దాయిలు 25 సంవత్సరం లోపల వయసు కలవారు కాగా, 2 లా విద్యార్థులు కావడం గమనార్హం. 3 గంటలకు నిన్న తన్నపల్లి బస్టాప్ వద్ద 2 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. వారిద్దరి పేర్లు దివిన్ సెల్వరాజు మరియు తనుష్ కృష్ణన్. వీళ్ళిద్దరు బ్యాగులో 2 కేజీల 100 గ్రాముల గంజాయి ఉన్నది. వీళ్ళిద్దరి గురించి విచారిస్తే, ఈ దివిన్ సెల్వరాజ్ అనే వ్యక్తి అంబేద్కర్ లా కాలేజీలో లా మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. ఈ తనుష్ కృష్ణన్ కూడా కన్యాకుమారి తండ్రి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ వచ్చి ఇచ్చాపురానికి వెళ్ళి ఇచ్చాపురంలో గంజాయి తీసుకుని నిన్న బస్టాప్ వద్ద వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళను పట్టుకుని అరెస్ట్ చేసి వారిద్దరిని రిమాండ్కు తరలించడం జరిగింది. శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు. ఎమ్మెల్సీ భానుప్రకాశ్ రావు, నటుడు తనికెల భరణి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ప్రత్యేక ప్రతిభావంతులకు ఆటల పోటీలు నిర్వహించారు. బుద్ధి సక్రమంగా లేనివారే వికలాంగులని, మీరంతా దేవుడు బిడ్డలంటూ ప్రత్యేక ప్రతిభావంతులను వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి ప్రోత్సహించారు.
ప్రత్యేక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి జిల్లా స్థాయి ఆట పోటీలను చేపట్టారు. సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రాం కింద తిరుపతి జిల్లా స్థాయి ఆట పోటీలను శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ ఆటల పోటీల కార్యక్రమానికి 34 పాఠశాలల పరిధిలోని 200 మంది విద్యార్థులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కుమార్తె, వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతుల చిన్నారులతో కలిసి పాటల పోటీల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. పవిత్రారెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులు అంటే దేవుడు బిడ్డలని, ఎవరైతే బుద్ధి సక్రమంగా లేదో అలాంటి వారే వికలాంగులని అన్నారు. అన్ని రంగాల్లో రాణించే ప్రతిభ ఉన్నవారు అంటూ ప్రోత్సహించారు. జిల్లా అధికారి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతుల ప్రోత్సాహానికి ఆట పోటీలు నిర్వహించి ప్రత్యేక బహుమతులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు భువనేశ్వరి, బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. నిజమైన డిసేబిలిటీ ఏంటంటే బుద్ధి సరిగా లేనిది డిసేబిలిటీ. నాకు తెలిసి అది ఒకటే డిసేబిలిటీ. మనుషులతో బుద్ధి ఎవరికైతే సరిగా ఉండదో వాళ్ళకి డిసేబిలిటీ. ఇదంతా స్పెషల్ చిల్డ్రన్స్, దేవుడు బిడ్డలు. మీరంతా చక్కగా ఆడుకొని అందరూ మంచి ప్రైజెస్ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ లో కూడా మంచిగా మీరైతే ఏవేవి చదవాలనుకుంటున్నారో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మన శ్రీకాళహస్తి బాయ్స్ హై స్కూల్ ని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నల్లమూలల నుండి సుమారు 200 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళకందరికీ వివిధ స్థాయిలో మనకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారి కుమార్తె పవిత్రారెడ్డి వచ్చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయి నుండి ఐ కోఆర్డినేటర్, అదేవిధంగా ఏపీఓ, తర్వాత మండల విద్యాశాఖ అధికారులు, తర్వాత వివిధ మండలాల నుండి ఐఆర్పీలు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారు, అదేవిధంగా ఈ మండలం నుండి సిఆర్పీలు వీళ్ళందరూ కూడా వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ద్వాదశిని పురస్కరించుకుని రాత్రి ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలో స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిపై ఉమాశంకర్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష దివ్య అలంకారాలు చేసి విశిష్ట పూజలు చేశారు. అనంతరం ప్రదోష నందిమూర్తిని ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణల నడుమ వైభవంగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష నందిమూర్తిని కొలువుదీర్చి విశేష మంగళ వాయిద్యాలు నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి వేదమంత్ర పుష్పాలు సమర్పించి విశేష దీపారాధన నిర్వహించారు. భక్తులు ప్రదోష నందిమూర్తిపై ఉమాశంకర్లను దర్శించుకుంటూ హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. తిరుపతి రూరల్ మంగళం పంచాయతీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నియమితులైన చిలమంద హరికృష్ణను గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిలమంద హరికృష్ణ మాట్లాడుతూ, తనపై నమ్మకముంచి మంగళం పంచాయతీ అధ్యక్షుడిగా నియమించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మంగళం పంచాయతీలో వైఎస్ఆర్సీపీ పార్టీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని 2024 ఎన్నికలలో అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. తిరుపతి జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి సోమవారం తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలోని 4 పెట్రోల్ విక్రయ దుకాణాలలో భద్రతా ప్రమాణాలు, నాణ్యమైన ఖచ్చితమైన తూకంతో పెట్రోల్ డీజిల్ను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయించారా లేదా అని తనిఖీలు నిర్వహించారు. అందులో నగరి మరియు పచ్చికా పొలంలోని 2 పెట్రోల్ విక్రయ బంకుల్లో తక్కువ కొలతలతో విక్రయిస్తున్నారని తెలియడంతో పెట్రోల్ బంకుల్లో విక్రయాలను ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకుల్లో విక్రయాలను తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్వీ యూనివర్సిటీ మీదుగా రహదారుల నిర్మాణ ప్రతిపాదనపై కొనసాగుతున్న రగడ, పోటాపోటీగా వర్సిటీ వీసీని కలిసి వినతి పత్రాలు అందజేసిన అధికార ప్రతిపక్ష నాయకులు, తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం, ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసి
రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. కలెక్టరేట్ స్పందనకు పోటెత్తిన అర్జీలు. స్పందన అర్జీలకు మొదట ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ బాలాజీ. 2023వ సంవత్సరం వార్షిక నేర సమీక్షపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి గత ఏడాది కాలంగా నేరాలు నియంత్రణలో ఉన్నాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.